ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహ యాత్ర కాపు నేతల మధ్య పొలిటికల్ హీట్ పెంచుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభన్ రాస్తున్న లేఖలు కలకలం రేపుతున్నాయి. తాజా ముద్రగడను టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి హరిరామ జోగయ్య తీవ్ర విమర్శలు చేశారు. పవన్ స్థాయికి ముద్రగడ సరిపోరని, జగన్ కోసమే ఆయన లేఖలు రాస్తున్నాడంటూ విరుచుకుపడ్డారు. నీకు పవన్ కళ్యాణ్ కి పోలిక ఉందా అంటూ వ్యంగాస్త్రాలు విసిరారు. పత్తిపాడులో ముద్రగడపై పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ అవసరం లేదని, ఒక జన సైనికుణ్ణి నిలబెట్టినా గెలుస్తాడన్నారు. పవన్ కళ్యాణ్ రోడ్డుపైకి వస్తే వేల మంది వస్తారని, అదే పద్మనాభన్ రోడ్డుపైకి వస్తే 10 మంది కూడా రారని జోగయ్య ఎత్తేవా చేశారు. ముద్రగడ వైసీపీ నేతల నుంచి వచ్చే లేఖలను విడుదల చేస్తున్నాడన్నారు. అనవసర విమర్శలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని ముద్రగడకి హరిరామ జోగయ్య సూచించారు. జగన్ కి లబ్ధి చేకూర్చేందుకే ముద్రగడ పద్మనాభం 2 లేఖ రాశారని జోగయ్య విమర్శించారు. ఇక పవన్ కళ్యాణ్ ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసేందుకు పార్టీ పెట్టి ముందుకు సాగుతున్న గొప్ప వ్యక్తి అని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ రోజు రోజుకి పెరుగుతుందన్నారు. ఆ ఇమేజ్ ని దెబ్బతీసేందుకు రాజకీయ ప్రయోజనాల కోసమే ముద్రగడ పద్మనాభం విమర్శలు చేస్తున్నాడన్నారు. వంగవేటి మోహనరంగ హత్య అనంతరం రాష్ట్రంలో ఎంతో మంది కాపులపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టిందని, ఆ కేసులు ఎత్తివేయాలని 18 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన వ్యక్తిని తానని హరిరామ జోగయ్య గుర్తు చేశారు. ఇక కాపుల కోసం ముద్రగడ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.